మళ్ళా లోకల్ పక్కా లోకల్ అని చెప్పి ఇన్ని రావాలి. కానీ వాళ్ళు ఏమైనా డబ్బులుండి ఏమైనా చేస్తే 5 కోట్ల మందిని 6 కోట్ల మందిని ఏలేయచ్చు. ఇది అండి జరుగుతోంది. ఇంకెందుకు పరిపాలనా భవనం అని చెప్పి అంటాం? ప్రజలకు ఉపయోగపడిన పరిపాలనా భవనం ఎందుకు? విద్యా నిరుద్యోగులు ఉపాధ్యాయులకు ఉపయోగపడిన కమిషనర్స్ ఇవన్నీ ఎందుకండి? ఏమంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకురావాలంట. ఓట్లు అడిగినాను మన దగ్గరకు అపాయింట్మెంట్ తీసుకుని వస్తున్నారా? అందరు పనిచేస్తారు, మనమే అడగదింటున్నాం రోడ్ల మీద కూర్చొని. ఉద్యోగాలు లేకుండా అమ్మా నాన్న పెట్టింది తిని అరక్క కొవ్వు పట్టి ఒక్కొక్కరికి ఇట్లా రోడ్ల మీద అడగదింటున్నాం. డబ్బులు పెట్టుకొని ఖర్చులు పెట్టుకొని వచ్చి పోలీసుల దగ్గర దెబ్బలు తింటూ తరుము పుచ్చుకుంటూ ఏమండి ఎక్కడికి పోతుందండి? మనం ఉపాధ్యాయులం అండి, బోధన చేసేవాళ్ళం. రౌడీ నా కొడుకులం కాదు, రోడ్ల మీద రౌడీ నా కొడుకు లాగా చూస్తున్నాం, రోడ్ల మీద దిగుతాం. ఇప్పుడు చూడండి ఏమండి ఈ కర్మ? మనకు చదివలేదా? చదివాం. ప్రిపేర్ అవ్వట్లేదా? ప్రిపేర్ అవుతున్నాం. చెప్పిన 12-24 గంటల్లో కనీసం 18 ఏళ్ళు చదివి చదువుతున్నాం, అయినా రోడ్ల మీద పడి అడగదు అంటున్నాం. ఏం గవర్నమెంట్ ఇది? ఆలోచించండి ఒకసారి. జిల్లాలు కాదు, సీఎం సొంత జిల్లాలోనే అన్యాయం జరుగుతుంది. 468 కుప్పం మండలంలో తీసుకున్నారు, 47 పోస్టులు రీకోటలో తీసుకున్నారు. ఆయన డీఓ గారి పోస్టులు లేవు, మేమే 498 మంది సర్పంచ్ లో ఉన్నారు, వాళ్ళు మేము ఏడ పెట్టాలి అంటున్నారు. అక్కడప్పుడు ఎందుకు రేషనలైజేషన్ చేయాలి? ఇప్పుడు పెట్టండి, 12,378 పోస్టులు అప్గ్రేడ్ చేస్తున్నారు. అంటే ఆ అప్గ్రేడ్ చేసినాటి నెక్స్ట్ ఇయర్ కి టీచర్లు లేరు అని చెప్పి మూసేసి నారాయణ చైతన్యకి అప్పగించాలి ఈ విద్యా వ్యవస్థను మొత్తం నారాయణ చైతన్యకి ఇచ్చేయాలి. అంటే చైనా స్కూళ్ళలో మాత్రమే మన పిల్లలు మన జనరేషన్ చదవాలి. అది ఒక్కటే స్కూలు, అది ఒక్కటే కాలేజ్, ఇంకేమీ లేవు. మొత్తం మర్రి చెట్టు లాగా ఎక్కడెక్కడ ఊడలు ఉన్నాయో మొత్తం బిగించుకుపోయి మర్రి చెట్టు ఎలా ఉంటుందో తెలుసా? చిన్న చిన్న పిలకల్ని కూడా అలానే భూమిలోకి పాటిస్తుంది. అలా అయిపోయింది ఈ రోజు కార్పొరేట్ సిస్టమ్. మా తాత చెప్పేవాడు ఏమంటే, పూర్వకాలం 80s 90s లో సారా వ్యాపారాన్ని ప్రైవేట్ వాళ్ళు చేసేవాళ్ళు, విద్యని గవర్నమెంట్ చేసేదని. 2000 తర్వాత ఏమైందంటే మొత్తం విద్యా వ్యవస్థ కార్పొరేట్ సెక్టర్ కి వెళ్ళింది. సారా ఏమంటే ప్రభుత్వము చేపిస్తా ఉంది, అదో పెట్టాం. ఈదికి మా కళాశాల అని చెప్తున్నా, ఈదికి 8 బాల్ షాపులు ఉన్నాయి, స్కూల్లో 2 ఉన్నాయి. ఒక్క వీధికి 2 స్కూళ్ళు ఉంటే 8 బాల్ షాపులు ఉన్నాయి. ఎక్కడికి పోతా? ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.